నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇప్పుడు కొంత డబ్బు ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. అలాంటప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, సొంత ఇంటికి అలా అందరికీ ఉంటుంది కదా. అలా సొంత ఇల్లు కొనుక్కోవటం మంచిదా ఆ డబ్బుతో, లేకుంటే రెంట్ కొంచెం ఉండటం మంచిదంటారా? ఏది మంచి ఆలోచన? దీని మీద ఒక సేయింగ్ ఉంది ఇంద్రా, ఇంద్రా సొంత అక్క పేరు వచ్చేస్తుందా? పొద్దున్న మాట్లాడదామనుకున్నాను, అందుకని ఆ పేరు వస్తుంది. ఒక సేయింగ్ ఉంది, తెలివి తక్కువ వాళ్ళు ఇల్లు కడతారు, తెలివైన వాడు అందులో అద్దెకుంటాడు అని. అవునా రమ్మగారు? ఇప్పుడు బాండేజ్ అనేది ఉంటుంది, బాండింగ్ ఉంటుంది కదా, సొంత ఇల్లు అనే భావన చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మన ఇల్లు ఇక్కడి నుంచి కదలక్కర్లేదు, మన ఎవడు ఏమండు, ఇక్కడ మనకు కావలసినట్టుగా చేయొచ్చు, అవన్నీ ఫీలింగ్స్ మన అన్న ఆలోచన కదా, అవన్నీ ఫీలింగ్స్. డబ్బు వేరు కదా, డబ్బు ఫీలింగ్ కాదు, డబ్బు అనేది మదుపు. ఒక చోట మనం లంతంగా ఖర్చు పెట్టడం, సంపాదించాలి. ఫీలింగ్స్కి సంపాదనకి ఏంతో పని? ఫీలింగ్లకు సంపాదన లెక్కర్లేదు కదా, పడుకుని ఎక్కడైనా ఆలోచించుకుంటే చక్కగా ఫీల్ అవ్వచ్చు మనం. ఇంత ఇల్లు అనగానే డబ్బు కాదు, అక్కడ డబ్బును చూస్తామా మనం? మనం సహజంగా ఏమనుకుంటాం, సొంత ఇల్లు అనేది ఉంటే చాలు, పచ్చడేసుకుని తిన్నా పర్వాలేదు, అవన్నీ మాటలే అని అనుకుంటూ ఉంటాం. అవన్నీ మాటలే, సొంత ఇల్లు అంటే పచ్చడేసుకుని తినేయచ్చు అనేది ఒట్టి మాటలు, పాతకాలపు మాటలు. సొంత ఇల్లు నీకు పెద్ద లకారాలతో మాటే కానీ ఇంకో రకంగా కాదు కదా, ఇంకో రకంగా కాదు. కానప్పుడు ఇప్పుడు చూడు, ఒక నేను నన్ను తీసుకో, నేను ఒక 10,000 రూపాయలు రెంట్ పెట్టగలను నెలకి. రెంట్ పోసే బదులు సొంత ఇల్లు కొనుక్కోవచ్చుగా అని నీబోటి వాళ్ళు సలహా చెప్తారు. సొంత ఇల్లుకి లోన్కి వెళ్ళాలి, దానికి అమ్మ అయ్యా మేనమామ మేనత్త చాలా కావాలా, మనకి డాక్యుమెంటేషన్ ఎన్ని రకాలు చేయాలి, సరే ఇవన్నీ తిప్పలు పడతాం. ఓ 30 లక్షలు లోన్ తీసుకోవాలి మనం, 30 లక్షలు పెడితే కానీ ఇల్లు రావు, సుమారైన ఇల్లు ఒక సింగిల్ బెడ్రూమ్ కూడా రాదు. సరే 30 లక్షలు అంటే నెలకి ఈఎంఐ ఎంత పడుతుంది బ్యాంక్లో? దానికి ఇంట్రెస్ట్ 30,000 మనం నెలకి కట్టాల్సి వస్తాం. 30 లక్షలకి 30,000 వేగ్గా కాస్త అటు ఇచ్చు, కరెక్ట్గా కాదు కొంచెం దగ్గర దగ్గరగా. ఇప్పుడు మనం నెలకి అద్దెకి పెట్టేది ఇల్లు ఎంతకి? 10,000. 10,000 ఎక్కడ, 30,000 ఎక్కడ? సొంత ఇంటి కోసం నెలకి ఒక 20,000 బరువుని మన మీద పెట్టుకోవాలా మనం? ఫీలింగ్స్ వర్కౌట్ అవుతాయా ఇక్కడ? వర్కౌట్ కావు, వర్కౌట్ కావు, ఉండు. నన్ను నేను పూర్తి చేశాక అప్పుడు నువ్వు అడుగుతాను తర్వాత క్వశ్చన్. సొంత ఇంటి కల ఎప్పుడు? నువ్వు 10,000 రెంట్ ఉన్న ఇంట్లో నువ్వు ఏ 4,000 ఇంటికో వెళ్ళిపోయి ఈ ఇల్లు బాగా సర్దుకుందాం, కొంత జాగ్రత్త పడదామని నువ్వు ఒక 15-18-20 లక్షల రూపాయలు కనీసం నువ్వు దాచుకోగలిగితే, అప్పుడు ఆ 20 నువ్వు ముందిచ్చేసి ఓ 10-12 లక్షలు లోన్కి వెళ్తే నీ 10,000 రూపాయల రెంటు కాస్త అటు ఇటుగా ఇంకో 2,000 వేస్తే నీ సొంత ఇల్లు వస్తుంది. ఇలాంటి మ్యాచింగ్ ఈ రోజున కుదురుతోందా ఎక్కడైనా? మేము 20,000 రెంట్ కూడా ఇచ్చాము ఓ ఇంటికి, ఇంత రెంట్ పెట్టే బదులు కొనుక్కోవచ్చు కదా, ఇంత రెంట్ పెట్టే బదులు కొనుక్కోవచ్చు కదా అని ఎంతమందో మాకంటే ఎదురుకుండా స్కూల్ పిల్లలుగా ఉండి పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా సలహాలు చెప్పారు జయ మాకు. అందరూ 20,000 ఈఎంఐ కడితే సరిపోదు, 20,000 ఈఎంఐతో నాకు 70 లక్షల రూపాయలు ఇల్లు వస్తుందా? నేను ఉండే ఏరియాలో ఎక్కడో దిగంతాల్లో వస్తుంది, అవుట్స్కట్స్లో. అక్కడి నుంచి నేను రోజువారీ నా జీవితానికి పరిగెత్తి. ఇంత ఆలోచించారు రమ్మగారు, సొంత ఇల్లు ఉందా లేదా ఎక్కడన్నా ఉండనివ్వండి, మీరు అన్నట్లుగా మనం ఉండే ఏరియాలో మనకు దొరకకపోవచ్చు, ఎక్కడో చోట సొంత ఇల్లు ఉందా లేదా అనే ఆలోచన సహజంగా వచ్చేస్తుంది కదా. కానీ సహజంగా అంటే చాలా తాత్కాలికంగా, ఈ ఖర్చులు మీరు ఒకసారి చూసుకుంటే. ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, మనం ఒక 30 లక్షలు పెట్టి ఇల్లు కొనాలనుకున్నప్పుడు కనీసం ఒక 20 లక్షలు మన దగ్గర ఉన్నప్పుడు మిగతా 10 లోన్కి వెళ్తే ఓకే, అంతేగాని మన దగ్గర ఒక 5 పెట్టుకొని 25 లోన్కి వెళ్ళి దానికి ఇంట్రెస్ట్ కట్టుకొని ఇటు ఇది కట్టుకోవటం అంటే అది కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ఎక్కడో ఇల్లు కట్టి ఇల్లు కొని లేకపోతే దానికి సొంత ఇల్లు కొంత లోన్ పెట్టినా దాని మీద రెంట్ వస్తుంది, ఆ రెంట్ కనీసం ఆ ఈఎంఐకి సపోర్ట్ చేస్తుంది, నేను ఇక్కడ ఏదో చిన్న దాంట్లో ఉంటాను అనుకునే ఆలోచన కొంత మటుకు కరెక్ట్. కానీ ఈ ఈక్వేషన్ చూసుకోకుండా దిగచ్చా? సొంత ఇల్లు నా మటుకు నేను అనుకుంటాను జయ, ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చినాయా, అదేమి సొంత, ఆ గోడలు మన సొంతం కాదు, అపార్ట్మెంట్లలో మన సొంతం అంటూ ఏం ఉండదు జయ. మనమున్న ఆ నాలుగు గోడలే నీ దారి నువ్వు పచ్చడి దంచుకోవడానికి వీల్లేదు, నీ దారి నువ్వు ఫంక్షన్లు పెట్టుకోవడానికి వీల్లేదు, మీ ఇంటి నలుగురు చుట్టాలు రాకూడదు, ఒక మొక్క పెట్టుకుంటలేదు కదా రమగారు, మీ ఇంట్లో చంటి పిల్ల అదే పనిగా ఏడవడానికి వీల్లేదు, మీ ఇంటికి వచ్చిన చుట్టం మీ బిల్డింగ్ లోపల కార్ పెట్టడానికి వీల్లేదు, ఏమి సొంత ధనం అందులో? సొంత అంటే నేల మన సొంతమైతే సొంతది, అపార్ట్మెంట్లో సొంత ఇల్లు కానేరవు.
కాదు అసలు. అప్పుడు మనం అప్పుడు కూడా సర్దుకుంటాం, నువ్వు అద్దెంట్లో ఉన్న సర్దుబాట్లే ఈ సొంత అపార్ట్మెంట్లో కూడా ఉంటాయి. నువ్వు నేల కొని లేదా నేల మీద ఉన్న ఇల్లు కొనుక్కోగలిగితే అది చాలా గొప్ప లక్షాధికారుల కళ, ఇప్పుడు కోటీశ్వరుల కళ మాత్రమే తీరుతుంది. సామాన్యంగా మనబోటి వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ వల్ల కానే కాదు, అంటే మనం ఉండే ఈ సరౌండింగ్స్ లో మనం కొనుక్కోలేకపోతాం. దిగంతాల్లో కొంటావు, అది నువ్వు ఎంజాయ్ చేయవు కదా వేరే వాళ్ళకి. వాళ్ళ దిగంతాల్లో ఉన్న ఇంటికి చక్కగా 300 గజాల స్థలము, మధ్యలో చిన్న ఏమంటారు బొమ్మరిల్లు లాగా ఇల్లు, సరదాగా బాగానే ఉంటుంది. అక్కడ రెంట్ రాదు, మనం ఉండలేము. ఆ వచ్చిన రెంట్ నీ ఈఎంఐని సపోర్ట్ చేయదు, నువ్వు వెళ్ళి ఉండలేవు, ఆ ఇల్లు పాడైపోతుంది. ఎందుకు వృధా? అందుకని చిన్న ఏజ్లో సొంత ఇళ్ళకి తొందర పడకూడదని భావిస్తాను. నా ఐడియా ఇది. ఇప్పుడు చిన్న పిల్లలే మనకి అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తాయా, ఆ కుర్రాడికి 32-30 ఏళ్ళు ఉంటాయి, ఇంత చిట్టి పిల్లాడు ఉంటాడు, వీళ్ళు ఒక పెద్ద ఫ్లాట్ కొనుక్కున్నట్టు చూపిస్తారు. అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నావా, మనల్ని లాగుతారు అందులోకి. ఒక 32-33 ఏళ్ల కుర్రాడంటే వాడికి ఉద్యోగం వచ్చి ఒక 8 ఏళ్ళు అయ్యి ఉంటుందా కనీసం? ముందు వస్తాయి ఎర్లీగా, ఇలా ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవగానే, గ్రాడ్యుయేషన్ అవగానే ఉద్యోగం వచ్చేసిన పిల్లలకి 30-50 లక్షల జీతాలు రావు. 8 లక్షలు 6 లక్షలు ప్యాకేజెస్ తక్కువ ఉంటాయి కదా. ఏదో ఐఐటీల వాళ్ళకి, వాళ్ళకి ఎవరికో ఒకడికి వచ్చిందని చూస్తాం 2 కోట్ల ప్యాకేజీకి, 1 రూపాయల ప్యాకేజీ. అందరికీ రావు చూడు, అవన్నీ వస్తాయి అందరికి. ఎలాగండి రావు? రాదు, కొద్ది మందే ఉంటారు, వాళ్ళ సంగతి వదిలేద్దాం, మీడియంగా ఉండే వాళ్ళ సంగతి చూద్దాం. ఇప్పుడు పెళ్ళయి, ఈ పిల్లాడికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది? 24వ ఏట ఉద్యోగం వస్తే 28వ ఏట పెళ్ళి అయింది అనుకో. ఈ 24 నుంచి 28 దాకా సొంత ఇంటి కోసం ఆలోచించి దాస్తాడా పిల్లాడు డబ్బులు? ఏం దాచాడు, హాయిగా ఉడాయించేస్తాడు. అయితే కానీ రమగారు మీరు ఇట్లా అంటున్నారా, ఇవ్వాలా రేపు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సొంత ఇల్లు కొనుక్కున్నాకే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలో లేరా? చెప్పన్నారు ఒకళ్ళిద్దరు. ఒకళ్ళిద్దరేనా? లేదు, చాలా మంది పిల్లల్ని చూడండి కొంచెం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోండి. సెటిల్మెంట్ అంటే ఏంటి? సొంత ఇల్లేనా? అదే కదా మరి అలా ఆలోచన. అబ్బే నీకు ఎలా ఉంది, మబ్బులో నీళ్ళు చూసి ముంతలో నీళ్ళు పోసుకోవటం. యాక్చువల్గా జయ ఇది వేరే పాయింట్, కానీ నేను నీకు ఒక వాలిడ్ పాయింట్ చెప్తాను. పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ఏంటి రాబుగారు, నువ్వు సమాధానం చెప్పద్దు, వినే వాళ్ళందరికీ ఈ సమాధానం తెలుసు. వివాహం కావాల్సింది ఏమిటి మనకి? సరైన వయసులో నువ్వు జీవితాన్ని ఒక సహధర్మచారితో, అబ్బాయో లేదా సహధర్మచరుడితోటి అమ్మాయో, జీవితాన్ని కలిసి ఎంజాయ్ చేయటానికి, కలిసి ఉండడానికి, మన వంశం ముందుకు వెళ్ళటానికి, మన ఫ్యామిలీ ముందుకు వెళ్ళటానికి. నువ్వు 36కి ఇల్లు కట్టుకుని 36కి పెళ్లి చేసుకుంటే నీ పిల్లలు పుడతారో లేదో ఒక ప్రశ్న అర్థం, రెండు ప్రశ్నలు అవి. అవి అవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఏ కాదనట్లు. అసలు కాబట్టి అసలు ఆలోచనే తప్పు, ఇల్లు కట్టుకున్నాక పెళ్లి చేసుకోవటం ఏమిటి? చాలా మంది ఉన్నారు రమ్మగారు, నేను మాట్లాడిన ఎంతో మంది నాకు ఇదే మాట చెప్పారు. 27-28 ఏళ్ళైనా తప్పకుండా ఖచ్చితంగా వాడికి 36 దాకా పెళ్లి అవుతుంది. నాకు ఇదే శాపం. అయ్యో తెలివి తక్కువ పని చేయాలి. అవును అంతే, ఖచ్చితంగా తెలివి తక్కువ పని కదా. ఇల్లు ఎప్పుడు ఎప్పటికి ఇల్లు అవసరం మీ సో పైగా అసలు మీకు 28కి 29కి ఎంత డబ్బు ఉంటుంది, మీకు ఎంత ప్రపంచం తెలుస్తుంది, నువ్వు ఎన్ని ఐడియాస్ ఉంటాయి, నీకు నీకు ఎంతమంది పిల్లలు పుడతారో, నీ ఇంట్లో ఎంతమంది ఉంటారో నీకు తెలుసా? ఎలా తెలుస్తుంది అవన్నీ? ఎప్పుడు తెలుస్తాయి మనకి? మనం ఇప్పుడు ఒక జీవితంలోకి, కొత్త జీవితంలోకి అడుగు పెట్టాక కదా. అంత ముందుకెళ్ళాక నువ్వు ఫారెన్ వెళ్ళిపోతావు, ఆఫ్రికా వెళ్ళిపోతావు, ఇంకెక్కడికో వెళ్ళిపోతావు, లేదా పల్లెటూరుకి వెళ్ళిపోతావు. నీ భార్య ఏం చేస్తుందో, నీ పిల్లలు ఎలా ఉంటారో, ట్విన్స్ పుడతారో, ఒకడో ఇద్దరో ముగ్గురో, ఒకేసారి 4 పుట్టేస్తారో, మనకు తెలియదు కదా. అవన్నీ చూసుకున్నాక ఇల్లు, అప్పటిదాకా అద్దింట్లో ఉండొచ్చు. కావాలంటే అద్దిల్లు చిన్నిల్లు తీసుకోండి. సో పెళ్ళికి ముందు అద్దింట్లో ఉంటూ ఒక సెటిల్మెంట్ వచ్చాక సొంత ఇల్లు అనేది ఏర్పరచుకోవటం, అద్దిల్లలోనే ఉంటూ కొద్దిగా ప్లాన్ చేసుకుని ప్లాన్డ్గా అతిగా ఖర్చులు పెట్టేయకుండా ఇది ఇంటికి అని పక్కన పెడుతూ కొంత పొదుపు పాటించుకుంటూ కొంత అమౌంట్ ఏర్పరచుకుని. మీరు ఫేస్ చేసినట్లుగా చాలా మంది ఫేస్ చేస్తారు అమ్మగారు, ఎట్లాగో తెలుసు, ఇంకా ఇల్లు కొనుక్కోలేదా అంటారు. ఇంకా ఇల్లు కొనలేదా? అప్పుడే పిల్లలు ముందు ఇల్లు కొనుక్కోండి. రహస్యాలు చెప్పకూడదు. నేను ఒకటి చెప్తాను, నేను దగ్గరుండి పెళ్లి చేసిన మా మరుదులు కూడా, అంటే నా సొంత మరుదులు కాదు, మా చిన్నమామ గారి అబ్బాయి కూడా మాకంటే ముందు వాడు. అసలు నేను మా పెళ్ళి అయినట్టు 10th క్లాస్ చిన్న పిల్లడు, వాడు కూడా సలహా చెప్పాడు నాకు, తీసుకోవాలదునా, ఏమిటి ఇంత పెట్టేస్తున్నాడు అన్నయ్య రెంట్లు వేస్ట్ కానీ. వాడు ఇల్లు కొనేసుకున్నాడు, వాడు ఒక అపార్ట్మెంట్ కొనేసుకున్నాడు. అప్పటికి
చకచక చేసేస్తారు. అంటే నీకు ఎలా ఎప్పుడు అవకాశం వస్తుంది? నీకు అంత పెద్ద అమౌంట్ జీతాలు ఉన్నప్పుడు, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు కుదురుతుంది. ప్లస్ ఇవాళ ఎప్పుడు సాఫ్ట్వేర్ పిల్లలు ఉంటున్నారండి, వాళ్ళకి ట్యాక్స్ కోసం అనేసి ఒక ఇల్లు కొనుక్కొని దాన్ని ఈఎంఐ రూపంలో అట్లా కన్వర్ట్ చేసుకొని అలా ముందుకెళ్తున్నారు. అలా అవకాశం ఉన్నవాడు చేస్తాడమ్మా, అవకాశం లేనివాడు ఏం చేయాలి? డబ్బులు పూల్ చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళాలి. అప్పుడు ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇచ్చే రెంట్, నువ్వు కట్టాల్సిన ఈఎంఐకి దగ్గర సంబంధం ఉండాలి. నువ్వు 10,000 రెంట్ ఇచ్చేవాడి 30,000 40,000 ఈఎంఐలు ఉన్నవి మాత్రం పెట్టుకోకూడదు, అవి తెలివి తక్కువ పనులు. ఉద్యోగాలు ఏదన్నా అవ్వచ్చు, వ్యాపారాలు ఏదన్నా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, రిస్క్ మనం తల మీద పెట్టుకోవటమే కదా. ఇల్లుంటే బాగుంటుంది, ఇల్లుంటే మాత్రం అది ఎప్పటికి సొంతం అవుతుంది? ఆ మొత్తం ఆటగా ఆ 15 సంవత్సరాల్లో 18 సంవత్సరాల్లో బ్యాంక్ లోన్ ఉందే అన్నాళ్ళు, ఆ ఇల్లు మన సొంతది కాదు. అంతేగా, మన సొంతం కానే కాదు. అదే నాకైతే అద్దెల్లు అయితే హాయిగా 3-4 ఏళ్ళ తర్వాత ఇల్లు బాగులేదండి మారిపోవచ్చు, సొంతలు అయితే చచ్చినట్టు అందులోనే ఉంటాయి. ఎన్ని ఇబ్బందులున్నా, విసుగ్గా ఉన్నా, చికాగ్గా ఉన్నా జయ, అంటే నేను దీన్ని సపోర్ట్ చేస్తున్నాను అనుకోకు, నువ్వు నా అవుట్లుక్ చెప్తున్నాను అనమాట. నిజంగా నేను ప్రతి 3 ఏళ్ళకి ఇల్లు మార్చేసినప్పుడు చాలా హాయిగా ఉన్నాను. 5 ఏళ్ళ నుంచి సొంత ఇంట్లో ఉండి నాకు విసుగ్గా ఉంది, ఎప్పటికీ ఇదే అయ్యో ఇది మారిపోతే బాగుండు అనిపించేస్తుంటుంది నాకు. లోపల రీమోడలింగ్ చేయించండి రమ్మగారు, కొత్తగా అనిపిస్తుంది అప్పుడు. అవును, అన్ని మార్చేసుకుంటే ఎలా అప్పుడు కొత్తగా అనిపిస్తుంది. అవన్నీ టైం ఏది అసలు మనకి? ఇప్పుడు ప్లాన్డ్ గా చేయాలి ఇల్లు కొనుక్కునే వాళ్ళు. మెయిన్ పాయింట్ ఇప్పుడు మీరు అన్నట్లుగా మనం కొంతవరకు అంటే 75% మన దగ్గర ఉంచుకొని ఒక 25% లోన్కి వెళ్ళినా పెద్ద ఇబ్బంది అనిపించదు. అసలు చాలా మంచి 50-50 కూడా వెళ్ళచ్చు. అట్లీస్ట్ వెనకాల ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చేది ఏదైనా ఉన్నా, పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేది ఏదైనా ఉన్నా, లేదా మన లెవెల్కి సరిపడే చిన్నదే ఎక్కడైనా దొరుకుతుంది, మనం వెళ్ళి అక్కడ ఉండగలుగుతాం అని అనుకున్నప్పుడు అక్కడి నుంచి ఆఫీస్కి తిరగగలము, పిల్లలకి దగ్గరలోనే స్కూల్ ఏర్పడతాను, మా ఆవిడకి అక్కడే ఉద్యోగం వెతుకుంటాను, నేను ఒక్కడనే తిరుగుతాను అని అనుకున్నా అలా ప్లాన్ చేసుకుంటే చెయ్యి. పోనీ దాని నుంచి వచ్చే రెంట్ మనకి ఈఎంఐకి సగానికి పైగా వెళ్తుంది అన్నా కూడా పర్వాలేదు, ఒక ప్రయత్నం చేయాలి. కానీ లంకమేత గోదారీత లాగా చేయకూడదు. ఏంటండి లంకమేత గోదారీత? లంకమేత లంక ఇప్పుడు లంకలో ఉంది మన భోజనం. లంక అంటే ఏమిటి? గోదావరి మధ్యలో ఉంటుంది, ఇదంతా ఈదుకుంటూ వెళ్ళి అక్కడ తింటావు. మళ్ళీ ఇంటికి రావాలంటే అదంతా అరిగిపోతుంది, నువ్వు తిన్నదంతా అరిగిపోతుంది. కాబట్టి అలా చెయ్యద్దు, ప్లాన్డ్గా చేయండి, పొదుపు చేసుకోండి దానికోసం. ఈ పెళ్ళి అయ్యే లోపల 28కి పెళ్లి చేసుకోకుండా 36 దాకా ఇంటి కోసం అనుకోకండి. ఇల్లు తర్వాత అయినా కొనుక్కోవచ్చు, చక్కగా తొందరగా పెళ్లిళ్ళు చేసుకోండి, సుఖవంతమైన సంసారం సంతానం పిల్లల్ని జల్లల్ని చూసుకుని అప్పుడు మన అవసరాన్ని బట్టి ఇల్లు కొనుక్కోవచ్చు. భార్యామణులందరూ ఇవాళ రేపు ఉద్యోగాలు చేసే వాళ్ళే ఉన్నారు, లేకపోతే అమ్మాయి డిగ్రీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటే దాన్ని చక్కగా ఏ ఎంబీఏవో ఎంటెక్వో లేకపోతే ఎంఈ ఏదో ఒకటి పైకి చదివించండి. ఒక 3-4 ఏళ్ళు కష్టపడి చదువుకున్న ఆడపిల్లలు ఏదైనా శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటారు, సొంతంగా కూడా ఏదైనా చిన్న పని చేసుకోవచ్చు. ఇవాళ రేపు 10,000 సంపాదించుకుంటే ఆడపిల్ల బయటకు వెళ్ళట్లేదు అనుకునే కన్నా ఇంట్లో కొంచెం 10-15,000 సంపాదించుకున్నా బాగా చాలు కదా. ప్రయత్నం చేయండి, ఆడ మగ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుని సంపాదించుకునే రోజు ఇది, అట్లా ప్లాన్ చేసుకుంటే చక్కగా సరిపోతుంది. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జయ.